కరోనా సినిమా రంగానికి పెద్ద దెబ్బ కొట్టింది. సినిమా చరిత్రలో ఎప్పుడు షూటింగ్స్, థియేటర్స్ ఎన్నాళ్లు మూతపడలేదు. కరోనా దెబ్బకు సినిమా రంగం కుదేలైంది. ఇక సెకండ్ వేవ్ కూడా మరింత దారుణంగా చాలా మందిని అర్థాంతరంగా మింగేసింది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో బాలీవుడ్ లో ఉత్సాహం మొదలైంది. గత కొన్ని రోజులుగా ఇంటికే పరిమితమైన స్టార్స్ ఒక్కొక్కరిగా షూటింగ్స్ చేసుకునేందుకు సిద్దమవుతున్నారు. ఈ షూటింగ్స్ లో పాల్గొనడంతో వాళ్ల ఆనందానికి అవధులు లేవు. వైవిధ్యమైన పాత్రలతో బాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న భూమి పన్నేకర్ కూడా అదే చెప్తోంది. తాజాగా ఆమె తన ఒక సినిమా చిత్రీకరణ కోసం సెట్ లోకి అడుగుపెట్టింది. ఈ విషయం గురించి ఆమె చెబుతూ, మొత్తానికి సెట్ లోకి వచ్చేసాను, ఒక విధంగా నేను చాలా అదృష్టవంతురాలని, మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన వెంటనే నాకు షూటింగ్ లో పాల్గొనే అవకాశం దక్కింది. చిత్ర పరిశ్రమ చాలా నష్టపోయింది. తిరిగి చిత్ర పరిశ్రమ గాడిలో పెట్టడానికి కావలసిన అన్ని జాగ్రత్తలు నిర్మాతలు తీసుకుంటున్నారని చెప్పుకొచ్చింది భూమి. ఆమె ప్రస్తుతం రక్షాబంధన్, బదాయిదో, మిస్టర్ లీ వంటి చిత్రాల్లో నటిస్తుంది. కరోనా సినిమా రంగానికి పెద్ద దెబ్బ కొట్టింది. సినిమా చరిత్రలో ఎప్పుడు షూటింగ్స్, థియేటర్స్ ఎన్నాళ్లు మూతపడలేదు. కరోనా దెబ్బకు సినిమా రంగం కుదేలైంది. ఇక సెకండ్ వేవ్ కూడా మరింత దారుణంగా చాలా మందిని అర్థాంతరంగా మింగేసింది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో బాలీవుడ్ లో ఉత్సాహం మొదలైంది. గత కొన్ని రోజులుగా ఇంటికే పరిమితమైన స్టార్స్ ఒక్కొక్కరిగా షూటింగ్స్ చేసుకునేందుకు సిద్దమవుతున్నారు. ఈ షూటింగ్స్ లో పాల్గొనడంతో వాళ్ల ఆనందానికి అవధులు లేవు. వైవిధ్యమైన పాత్రలతో బాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న భూమి పన్నేకర్ కూడా అదే చెప్తోంది. తాజాగా ఆమె తను నటిస్తున్న ఒక సినిమా చిత్రీకరణ కోసం సెట్ లోకి అడుగుపెట్టింది. ఈ విషయం గురించి ఆమె చెబుతూ, మొత్తానికి సెట్ లోకి వచ్చేసాను, ఒక విధంగా నేను చాలా అదృష్టవంతురాలని, మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన వెంటనే నాకు షూటింగ్ లో పాల్గొనే అవకాశం దక్కింది. చిత్ర పరిశ్రమ చాలా నష్టపోయింది. తిరిగి చిత్ర పరిశ్రమ గాడిలో పెట్టడానికి కావలసిన అన్ని జాగ్రత్తలు నిర్మాతలు తీసుకుంటున్నారని చెప్పుకొచ్చింది భూమి. ఆమె ప్రస్తుతం రక్షాబంధన్, బదాయిదో, మిస్టర్ లీ వంటి చిత్రాల్లో నటిస్తుంది.